హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ బ్యూటీ కేర్ ఈరోజు నేను మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ దోశ చూపించబోతున్నాను సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే దోశ బ్యాటర్నే యూస్ చేస్తున్నాను సో దోశ బ్యాటర్ ప్యాన్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సో ఇప్పుడు ఇలా గుండ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు చాక్లెట్ ఫ్రాస్టింగ్ అప్లై చేసుకోవాలి సో చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి సో చాక్లెట్ ఫ్రాస్టింగ్ని ఇలా దోశ మొత్తానికి అప్లై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ దోశనైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే బ్యాటరే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా చాక్లెట్ క్రీమ్ మొత్తం దోశకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు దోశ చుట్టూరా బటర్ అప్లై చేస్తున్నాను నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఆయిల్ మాత్రం అసలు వేయకండి ఆయిల్ వేస్తే అంత టేస్టీగా అనిపించదు దోశ సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అలాగే పిస్తా పప్పును యాడ్ చేసుకోవాలి ఇది టోటల్గా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే మనకి మధ్య మధ్యలో చాలా టేస్టీగా తగులుతూ ఉంటుంది మనం ఈ దోశని ఒకే వైపు కాల్చుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కాల్చుకోవాలండి అండ్ ఇప్పుడు కింద నుంచి అటు ఇటు కదిలిస్తూ ఉండాలి దోశని మనకి ఈజీగానే వచ్చేస్తుంది చాలా క్రిస్పీగా వస్తుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ సో వెనక శాట్ కూడా మొత్తం ఇది కాలిపోయింది సో ఇంతేనండి చాక్లెట్ దోశ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ